So hello guys, welcome back to my channel and ee roju ayithe manam aadabothunnam Minecraft 1 block. Yes guys, meeru vinnadi correct, manam aadabothunnam Minecraft 1 block. So meerayithe chudochu and basically 1 block ante manam chutte em undadu, only 1 block meeda ninchoni idi maatram blocks isthune untadi. So meerayithe chustaru and meeku inka 1 block series raavalante kinda comment cheseyandi. 1 block series aithe నేను ఖచ్చితంగా రోజు రోజుకైతే పెట్టడానికి ట్రై చేస్తా. ఈ మధ్య చాలా లేట్ అయిపోతున్నా అండ్ ఎస్. సో ఇక్కడైతే మనం డిగ్గింగ్ చేసుకుందాం అండ్ యా, ఫస్ట్ అయితే మనకు చెస్ట్ వచ్చింది అండ్ చెస్ట్లో యాపిల్ అండ్ ఓక్ స్లాప్లింగ్స్ వచ్చాయి. సో చెస్ట్లో ఏది వచ్చినా ఫస్ట్ థింగ్, చెస్ట్లో ఏది వచ్చినా మొత్తం తీసేసుకోవాలి, ఎందుకంటే 1 బ్లాక్లో మనకు ఎక్కువ దొరకడం చాలా అంటే చాలా కష్టం. సో యా, ఇక్కడ నుంచి అయితే మనము ఇంకా ఎక్స్టెండ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే నేను ఓక్ ప్లాంక్స్ అయితే చేసేసుకున్నా అండ్ మనం ఇక ఎక్స్టెండ్ చేసేసుకుందాం అండ్ 1 2 3 4 5 6 7 8. ఎస్, సో ఇంతదాకా చేసేసుకున్నాం అండ్ మనం అయితే ఒక క్రాఫ్టింగ్ టేబుల్ అయితే చేసుకుందాం అండ్ యా, క్రాఫ్టింగ్ టేబుల్ని అక్కడ పెట్టుకుందాం. సో గాయస్, ఇంకా నా సర్వైవల్ సిరీస్లో అయితే నేను ఒక పెద్ద మహల్ టైప్ అయితే చేసిన మొత్తం సర్వైవల్లోనే. సో అందుకని కొంచెం లేట్ అవుతుంది మన సర్వైవల్ సిరీస్ రానికి. అండ్ యా గాయస్, మీకు షేడర్స్తో 1 బ్లాక్ కావాలా లేదా మామూలుగా ఇట్లుండనే ఓకేనా 1 బ్లాక్ ఎమ్మటే కామెంట్ చేసేయండి. సో షేడర్స్తో అయితే నేను రెడీ, షేడర్స్తో చూపిస్తాను 1 బ్లాక్. అండ్ యా, మనకైతే మన ఫస్ట్ పెట్ అయితే వచ్చేసింది గాయస్, నేమ్ పిగి పెట్టేసుకుందాం. ఎస్, పిగి పెట్టేసుకుందాం అండ్ సో చలో దానికోసం అయితే ఒక ప్లాట్ఫామ్ అయితే వేసేద్దాం. సో లెట్స్ గో. సో ఓకే గాయస్, అండ్ మన కోసం పిగ్ కోసం అయితే పిగ్గీ కోసం అయితే చేసేస్తా ఒక ఇల్లు అయితే. అండ్ ఇక్కడ ఒక బ్లాక్, ఇక్కడ ఒక బ్లాక్, మధ్యలో నా దగ్గర ఇంకా లేదు. యా ప్లాంక్స్ పెట్టేస్తా, ప్లాంక్స్ ఉన్నాయి కదా, ప్లాంక్స్ పెట్టేస్తా. సో పిగ్గీ లోపలికి వెళ్ళు, పిగ్గీ ఇట్ సైడ్ నుంచి కింద పడిపోతావు. పిగ్గీ లోపలికి, పిగ్గీ వాట్ తన కోసం ఎంత మంచిగా షిట్, సో సాడ్. సో ఓకే గాయస్, నథింగ్ టు వరీస్ అండ్ మన పిగి అయితే వెళ్ళిపోయింది. సో పిగి మళ్ళీ పుట్టాలి, మళ్ళీ ఒక జన్మెత్తాలని చెప్తూ మళ్ళీ ఒకసారి డిగ్గింగ్ స్టార్ట్ చేసేద్దాం. సో లెట్స్ గో. చెస్ట్ అండ్ వాటర్ బకెట్, ఎస్ ఓపి క్రాఫ్టింగ్ వాటర్ బకెట్ కూడా వచ్చింది. సో డిగ్గింగ్ అయితే మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేద్దాం. చలో సో ఓకే గాయస్, మళ్ళీ మన పిగ్ అయితే మనకు వచ్చేసింది. యాహూ, సో ఈసారి అయితే దీనికి ఏం కాకుండా ముందనే ప్లాట్ఫామ్ పెట్టుకున్నా అండ్ ఇటు సైడ్ కూడా వెళ్ళకు అండ్ ఇక లోపలికి వెళ్ళు, డైరెక్ట్ లోపలికి వెళ్ళు. గో 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 లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళు, వెళ్ళు 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 వెళ్ళు. ఎస్, అండ్ బ్లాక్స్తో మూసేస్తాయి, ఇంకా పైకి జంప్ చేసుకొని వస్తాయి మరి. అండ్ యా, ఇట్లయితే రాలేవు అండ్ యా మళ్ళీ ఒకసారి మన డిగ్గింగ్ స్టార్ట్. సో సో ఓకే గాయస్, టైం ల్యాప్స్ అయితే కొంచెం లేట్ అయిపోతుంది మళ్ళీ అండ్ డైరెక్ట్ మీకు మళ్ళీ చాలా సేపు అయినా కలుస్తా. 2000 years later. యా, సో ఇక్కడైతే డడ్ ఇచ్చిన ఓ గాన్ రికవరీ కిట్ 2, ఇంకా 3 అయిపోతే ఇక రికవరీ కిట్లు ఏం రావు. అండ్ సో ఓకే గాయస్, మీరైతే చూసారు అనుకుంటా, ఎస్ అండ్ ఇప్పుడే మనం రెండోసారి చనిపోయినాం. ఫస్ట్ సారి అయితే రికార్డ్ చేయలేకపోయినా, సో రెండోసారి అయితే చనిపోయినాం అండ్ ఈసారి అయితే అంత ప్లాంక్స్తో ప్లేస్ చేయాలనుకుంటున్నా. సో యా,
ఇంకెందుకంటే స్పేస్ సరిపోవట్లేదు. ఆయన ఈసారి కొంచెం జాగ్రత్తగా మొత్తం అన్నీ ప్లేస్ చేసేద్దాం. అండ్ ఎస్, ఇంకా మనకైతే కొన్ని కౌస్ కూడా వచ్చినాయి. ఇంకా ఒక వన్ మురిగిరాని కూడా వచ్చింది కానీ నేను చంపేసిన. అండ్ ఒక ఊల్ కూడా వచ్చింది కానీ కింద పడిపోయిన, ఊల్ అయితే వెళ్ళిపోయింది. సో ఓ మళ్ళీ ఒక పిగ్, దీని ఎక్కడ పెట్టుకొని ఇప్పుడు నేను. దేవుడా ఏదైనా ఒకటేసారి అడిగిన, ఎన్నిసార్లు ఇస్తాను ఒక పిగ్ని. అరే పైకి వెళ్ళి పైకి వెళ్ళి పైకి వెళ్ళి కిందికి కిందికెందుకు కిందికి వెళ్ళకు జాగ్రత్త. సో ఓకే గాయస్, ఈ ప్లాట్ఫామ్ని అయితే మొత్తం పెద్దగా చేయాలి. ఓ షిట్, నేను కింద పడేసిన. ఆహా, అది కొడితే ముందరకు వస్తుంది అనుకున్న వెనకాలకు పోయింది. నా ఫోర్స్ అంతగానో ఉంది. ఏ ఆవు ఆవు, లోపల లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి, కింద పడతావు కింద పడతావు, నీతో బ్రీడింగ్ చేయించాలి నేను. సరే నీ ఇష్టం, ఎక్కడైనా ఉండు. సో ఓకే గాయస్, మళ్ళీ ఒకసారి అయితే డిగ్గింగ్ స్టార్ట్ చేద్దాం. మళ్ళీ ప్లాంక్స్ రాగానే వచ్చేసి వచ్చింది. రెండు యాపిల్లు, బ్రిడ్జ్ సాప్లింగ్స్, నో ప్రాబ్లం. సో ఎస్, ఇంకా ఇంకేమైనా రావాలంటే మనం చూసేద్దాం అది దాన్ని. అండ్ ఏ ఇది అయిపోయింది. సో ప్లాంక్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఓకే గాయస్, ఇంకా మళ్ళీ ముందలు కలుస్తాయి ఇక మిమ్మల్ని. 2000 years later. సో ఓకే గాయస్, నాకైతే మంచి ఐడియా వచ్చేసింది. సో ఓక్ ప్లాంక్స్ బదులు స్లాబ్స్ వాడదాం. చాలా ప్లాంక్స్ అయితే నేను వేస్ట్ చేసిన అనిపిస్తుంది నాకెందుకో. సో మనకైతే డబల్ డబల్ వచ్చేసేది నేను అనవసరంగా దీన్ని. షిట్. సో ఓకే, మనమైతే స్లాబ్స్ ప్లేస్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. అండ్ యా, డబల్ డబుల్ సరిపోతాయి అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు చూడండి, నా దగ్గర 3 cows వచ్చినాయి. సో వీటితో అయితే బ్రీడింగ్ చేయించాలి నేను. అండ్ ఎస్, సో వీటిదాకా అయితే అయిపోయింది మనది. అండ్ అరే అరే, కింద ఇప్పుడు తీయలేం. సో ఎస్, దీంట్లో ఒకసారి కింద పడిపోయిందంటే ఇక మనం ఏం చేయలేం గాయస్, మనదైతే అయిపోయినట్టే. అండ్ ఇంకా ఎక్స్టెన్షన్ చేయాలి. సో నేనైతే డైరెక్ట్ ఇక్కడ నుంచి స్టేర్స్ పెట్టుకొని పైన ఇల్లు కట్టుకుంటా. అండ్ యా, వీడిదాకా అయితే అయిపోయింది మనది. సో మన 1 block ఒక్కరోజు. సో యా, అండ్ ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకుంటా. సో ఇటు సైడ్ కూడా ఎక్స్టెన్షన్ చేసుకుంటా. టైం ల్యాప్స్లో చూసేయండి గాయస్ మీరు. సో ఓకే గాయస్, అండ్ ఇక్కడికైతే మళ్ళీ డిగ్గింగ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఎస్, సో ఓ మై గాడ్, షీప్ షీప్. అండ్ ఎస్, ఈ షీప్ని అయితే చంపాలి మనం. కానీ చంపితే అవతల సైడ్ పడేటట్టు ఉంది. సో ఇక్కడ మనం కొంచెం బుర్ర వాడాలి. మనమైతే ఫస్ట్ అన్నీ చేసేసుకుందాం. నా దగ్గర ఇవి వచ్చేసినాయి కదా. సో స్టిక్స్ చేసుకుందాం అండ్ యాక్స్ చేసుకుందాం. సో ఫస్ట్ అయితే యాక్స్, ఎస్ వుడెన్ యాక్స్ వచ్చేసింది. అండ్ ఇప్పుడు వెళ్ళి ఒకే షాట్తో చంపేద్దాం. కానీ కొంచెం షీప్ని ఇట్ సైడ్ రమ్మనాలి. బై మిస్టేక్ నేను కింద పడితే అయిపోయినట్టే. ఎస్ కొంచెం వెనకలిపో. అండ్ యా, ఓ 2 shots వుడెన్దైనా చాలా గట్టిగానే ఉంది. అండ్ ఎస్, సో ఓకే గాయస్, నేను దీన్ని షేడర్స్తో ఆడాలా వద్దా మీరే చెప్పాలి. కామెంట్ చేసేయండి కింద. అండ్ ఎస్, సో గాయస్ నాకైతే మంచి ఐడియా వచ్చేసింది. మా ఫ్రెండ్స్ని అయితే నేను నా క్యాసల్ చూపించిన. సో వాళ్ళందరూ వావ్ వావ్ మంచి రియాక్షన్ అయితే ఇచ్చేసారు. సో వాళ్ళతో కూడా నేను సర్వైవల్ ఆడాలా లేదా అని చెప్పండి. సో ఓకే, కామెంట్ చేసేయండి గాయస్. సో నేనైతే మళ్ళీ దీన్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో మనమైతే ఎక్స్టెన్షన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. అండ్ ఎస్ ఎస్ ఎస్, అరే కౌ కౌ, జరు జరు, కింద పడినో అయిపోయింది. రైట్, సూపర్. అండ్ ఇక్కడ దాకా అయితే మన ఎక్స్టెన్షన్ అయిపోయింది. అండ్ ఎస్, మనకైతే 2nd, 3rd అప్గ్రేడ్ అనుకుంటా. సో నేను చెప్పను, మీరు నెక్స్ట్ ఎపిసోడ్ చూస్తారో చూడరో. సో నెక్స్ట్ ఎపిసోడ్ చూడండి. నేనైతే కొత్త అప్గ్రేడ్ రాగానే అదైతే చూపాను, నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా. అండ్ ఇక్కడైతే కొంచెం మన 1 block కాబట్టి డిజైనింగ్ చేసేద్దాం. అండ్ ఇది తీసేస్తా నేను. అండ్ నా దగ్గర ఈ అచ్చా, నేను ఏది డిగ్ చేస్తానో అది 1 block పైకి వెళ్ళిపోతుంది.
ఓకే, నేనైతే ఇట్లా కిందికి పెట్టేస్తా ఈ డిజైనింగ్ అవసరం కాబట్టి. సో టార్చ్ తీసుకుందాం. తీసుకొని మనం, అచ్చా స్లాబ్స్ మీద ప్లేస్ అవ్వదా టార్చ్? ఓకే, నో ప్రాబ్లం. సో యా, ఇడిదాకా అయిపోయింది. అండ్ మనం త్వరలో 1 బ్లాక్లో కూడా ఒక ఎక్స్పీ ఫామ్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ మనకు చాలా ఎక్స్పీ అవసరం అవుతుంది 1 బ్లాక్లో. అండ్ చాలా దూరంగా ఎక్స్పీ ఫామ్ క్రియేట్ చేయాలి నేను. సో ఎస్, ఇప్పుడు చూడండి, ఒక డిజైన్ అయితే ఫామ్ అయిపోయింది మనకు, మీరు చూడవచ్చు. యాహూ, నాకైతే 1 బ్లాక్ సిరీస్లో మంచి వస్తుంది. అండ్ వీటిని నేను ఆ కేజీలో బంధించాలంటే ఒక్కొక్కటి మెల్లగా బయటికి వచ్చేస్తుంది. సో ఎస్, అండ్ మళ్ళీ ఒకసారి మన డిగ్గింగ్ స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గో. సో ఓకే గాయస్, అండ్ మళ్ళీ ఒకసారి ఎక్స్టెన్షన్ చేయడానికైతే వచ్చేసిన. అండ్ ఓ షిట్, షిఫ్ట్ ఒత్తడం మర్చిపోయినా. ఇది నా థర్డ్ రికవరీ కిట్. Abhinav Raj 104, you died and received a recovery kit. Three ఆ thirds. షిట్ మ్యాన్, నా థర్డ్ రికవరీ కిట్ కూడా అయిపోయింది. అండ్ Crafting. ఎస్, Large chest. సో యా, నేను బాగానే కొన్ని అయితే లోపలనే పెట్టేసుకున్నా. అండ్ నా యాక్స్ పోయింది, షిట్. సో ఇంకేం చేస్తాం, మళ్ళీ ఒకసారి డిగ్గింగ్, మళ్ళీ ఒకసారి చేయడు. సో ఈ 1 బ్లాక్లో నాకు ఇదే నచ్చదు, ఎందుకంటే షిఫ్ట్ పట్టుకొని అన్ని ప్లేస్ చేయాలి అండ్ కొంచెం కేర్ఫుల్గా కూడా ఉండాలి. సో యా, మళ్ళీ ఒకసారి అయితే డిగ్గింగ్ స్టార్ట్ Plain చేసేద్దాం. అండ్ chest. చెస్ట్ వచ్చింది. ఓ మై గాడ్, వీడ్ స్టేట్స్ 5 వచ్చేసినాయి. ఓపి ఓపి ఎస్. సో ఓకే గాయస్, అండ్ యా, మనకైతే మళ్ళీ Benevolent ఒకసారి gift. గిఫ్ట్ అయితే వచ్చేసింది. అండ్ యా, చాలా సేఫ్ అయితే అయిపోయింది. అండ్ యా, మనం అయితే డిగ్ చేద్దాం. సో 1 అవర్ అయితే అయిపోయింది నాకు, కానీ మీకు వీడియోస్లో చాలా చిన్నగా ఉంటుంది. ఓ, అప్గ్రేడ్ అవుతుంది. ఎస్, కానీ మీకు ఈ అప్గ్రేడ్ అయితే నేను చూపించద్దు. అండ్ ఎస్ గైస్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అంటిల్ దెన్, గుడ్ బై.